దీవ్ ఫోర్ట్కి అయితే వచ్చినా నేను. నా వెనకాల చూడండి మొత్తం దామల్ల ఫోర్ట్కి ఎట్లున్నదో చుట్టుముట్టు వాటరు, అట్లా వాటర్ అనమాట ఫోర్ట్ చుట్టూ. మంచి వాటర్ ఇది, గలీజ్ నీళ్ళు కాదు, మంచి వాటర్ ఫ్రెష్ ఉన్నాయి అది. ఇప్పుడు లోపల ఫోర్ట్లోకి వెళ్తున్నా, ఇక్కడి నుంచి పెద్ద ఏం కనిపించదు అనమాట, లోపలికి పోయినాక మంచిగా చూపిస్తా. ఫోర్ట్కి మొత్తం మరమ్మతులు చేస్తారు, చేస్తేనే కదా మళ్ళా టూరిజం అనేది పెరిగేది. ఇలాంటివి దీంట్లో కూలిపోకుండా కాపాడుకుంటేనే కదా టూరిజం ఇక్కడ పెరగలేదు. చాలా గుడ్ థింగ్ ఇది. అంటే ఇక్కడ ఉన్న ప్లేస్లు అన్నిటినీ, విజిటింగ్ ప్లేస్ అన్నిటినీ, హెరిటేజ్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్ అన్నిటినీ డెవలప్ చేయాలి. ఇవి వాచ్ టవర్ లాంటిది ఇది. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి మంచిగా. ఇవి ఏంటివంటే మనం ఎప్పుడు అంటుండం కదా, అరే నువ్వు పెద్ద తోపారా, నువ్వు తోపారా, నువ్వు తోప అంటాం కదా, ఇదే తోప అంటే దీన్నే తోప అంటారు. ఇక్కడ బీచ్ మొత్తం పోర్చుగీస్ వల్ల దిమాగ్ వెళ్ళదు. ఇక బీచ్లో కట్టుకుంటే ఇట్లా ఉంటుంది. నేను గేమ్స్ ఆడుతుండే గేమ్స్ ఇట్లొచ్చి ఇట్లాంటి ఫోటోలు అన్ని వలగొట్టుకుంటూ పోతుండే. అసాసిన్ క్రెడిట్స్ అని గేమ్ ఉంటుండే. సో ఏమి ఇట్లా వస్తుండే లోపలికి వచ్చి ఇట్లకి వెళ్ళి వచ్చి మెల్లగా దాచుకొని అందరిని చంపేసుకుంటూ పోతున్నాడు. అలా రాజ్యం అంతా ఇట్లాంటి నాశనం చేసుకుంటూ పోతున్నాడు. నాకు ఆ గేమ్ గుర్తొస్తుంది చూస్తే. తను తోపులు ఇవన్నీ, ఇది ఒక వేరే తోపు ఇది. ఇలా బత్తి ఇంట్లో పెడతారు. ఇది ఇది లోగో ఇది అల్లది. అప్పట్లో అలా ఉంటాయి కదా, అలా గవర్నమెంట్, అలా గవర్నమెంట్ లోగో ఇవి. ఇప్పుడు అసలు అలా లోగో అనేది చెక్కు చెదరలేదు చూడరి. ఇది పిత్తల్ది, ఇది ఇప్పుడాగా చూసింది ఐరన్, ఇది పిత్తల్ది. ఇది ఇంకొన్ని రోజులు అలా ఇంకా దీని వాల్యూ పెరిగిపోతుంది. అసలు ఇక ఇక్కడ కనిపిస్తుంది, మెరుస్తుంది ఇక్కడ, పట్టుకొని దీని వాల్యూ అనేది పెరిగిపోతుంది ఇంకొన్ని రోజులు. మళ్ళీ ఇది ఐరన్, ఇది ఐరన్, మళ్ళా పక్క ఐరన్. ఇది ఐరన్ స్టోన్ లేదు, స్టోన్ ఇది, రాయిది. ఇది అమ్మ రాయితో కూడా, అది ఐరన్ది, అది పిత్తల్, అది ఐరన్ది, అది పిత్తల్ది, ఇది స్టోన్. ఇది స్టోన్ ఇది మొత్తం. ఫస్ట్ స్టోన్తో కూడా వెపన్స్ ఎట్లా అంటే చూడదు అసలు. ఇది మళ్ళీ వేరే తోపు ఇది, ఇది వేరే ఐరన్. ఇది ఇది చాలా స్ట్రాంగ్ ఐరన్, ఇది చాలా రేర్ ఐరన్. ఇది దొరకడం చాలా కష్టం. ఇది దీన్ని కానీ తెలిసినోడు ఎవడని ఉంటే మాత్రం దీన్ని కథ మీకు వేసుకొని వెళ్ళిపోతాడు. చాలా వాల్యూ ఉంటాయి దీంట్లోకి. ఇది పిత్తల్ది వల్ల ఇక మెరుస్తుంది చూడు, ఇక్కడ పిత్తల్ది. ఇది నాకు ఈ లోగోనే వాళ్ళది ఇప్పటికీ వాళ్ళది, వాళ్ళ గవర్నమెంట్ లోగో, క్రాన్ సింబల్, ఇది ఇది వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ కింగ్డమ్కి సంబంధించింది. బా ఇది ఏదో హాల్ ఉంది, ఇది మరి హాలా బారా క్యాంటీనా ఏందనే తెలియదు. బారో లేదంటే క్యాంటీనా ఇది, అట్లనే ఉంది ఆర్కియాలజీ.
ఇదేందో గుహ ఉంది, మేరీమాత స్టాచ్యూ. ఏందో తెలియదు ఇది. ఓకే, ఫోర్ట్ కిందికి ఎంట్రెన్స్ ఇది. పైకి కూడా ఉంది, పైకి వెళ్దాం అనుకున్నా కిందికి వచ్చేసిన. అప్పట్లో వాచ్ టవర్ కింద ఏదో ఇక ప్రోగ్రామ్స్ అవి ఉండేట, అప్పట్లో కూడా ఉండేటివి కదా ఇక తెలియంది. ఇక్కడ నుంచి రాజులు ఇక్కడ కూర్చొని లేదా పైన కూర్చొని, పైకేం చూపిస్తా. కొలాసి వేసి ఎట్లుంటుంది అట్లా. సముద్రం సముద్రం పైన ఆగో, అక్కడి నుంచి అన్నమాట. ఏదైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇట్లా చేస్తారు. ఇక్కడ అప్పట్లో చిన్నది ఇది, ఇంకా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కానీ చిన్న ఫోర్ట్ ఇది. ఏదో ఒక బ్రాంచ్ లాంటిది కాబట్టి ఇట్లా ఉంటాయి. ఎవరన్నా పెద్ద అలా వస్తారు కదా వాళ్ళ దాంట్లో ఏమంటారు ఇక మన ఆ పెద్ద వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ పరేడ్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఇక్కడ చేస్తారు. ఇగో అది లైట్, ఇది లైట్ హౌస్. అది ఇంక అంతేనే ఉంటాయి ఇక, మన అంతకంటే పెద్ద ఏముండవు. ఇక తోపులు ఇది. నేను నిన్న అట్టి నుంచి వచ్చిన, వచ్చేటప్పుడు ఈ ఫోటో చూసిన, ఇక చూడాలరా ఇది చూడక మస్తు ఉన్నది, ఇది వేరే లుక్ ఉన్నది అని అనుకున్నా. ఇక చూసుకోరు ఇక ఎట్లున్నది ఇది. బాబా, నీళ్ళు మాత్రం ఒక ప్రెషర్లో వచ్చి కొడుతున్నాయి చూడు ఇక్కడ. అయ్యా అది కదా మరి. ఇంకా ఇక్కడ పోయిందంటే ఇక నాకు ఇంకా బీచ్ అనేదే ఉండదు నాకు ఈ ప్లేస్లలో. ఇక ఇక గుజరాత్ అయిపోయిందంటే ఇక బీచ్ అనేది, నీళ్ళు అనేది తెలియదు నాకు. ఇవే నా లాస్ట్ బీచ్లు. స్టోన్ బీచెస్ ఇది అంతా. కొంచెం బెటర్ వాటర్ ఉన్నాయి, ఎందుకంటే సూరాట్లో మట్టి ఎక్కువ ఉంటుంది, స్టోన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి మట్టి వల్ల అదంతా వాటర్ ఎక్కువ ఉంది, వండ్రుండ్రుంది అన్నమాట. సో ఇక్కడ స్టోన్స్ ఎక్కువ ఉండడం వల్ల మట్టి అనేది స్టోన్స్కి తగిలి వెనుకకి వెళ్ళిపోయి వాటర్ అనేది కొంచెం నీట్గా అయినాయి వాటర్. ఇక్కడ టూరిజం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ, చాలా అంటే చాలా. ఏమన్నా లుక్ ఉంది అసలుకి ఈడ. ఎవరైనా టూరిజం ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు మస్తు ఉంటుంది ఇక్కడ. ఇది ఇప్పుడే ఎట్లా ఉన్నదంటే మరి ఒకప్పట్లో చూస్తే మరి ఏమైపోయేటోళ్ళమో నారంటోళ్ళు. కానీ ఫోర్ట్స్ అంటే మస్తు అనిపిస్తుంది నాకు, ఎందుకో తెలియదు. చూడనికే ఫోర్ట్లు ఎవడన్నా వస్తే అటాక్ కోసమే ఇవి. ఎట్లా ఉంది చూడు అసలుకి ఇది. నాకు ఈ తోపులే మస్తు నచ్చినాయి. ఇది ఎట్లా ఓపెన్ చేస్తారో మరి ఎట్లా లోడ్ చేస్తారో తెలియదు కానీ ఇదైతే ఇంట్లో బత్తి పెడతారు. బత్తి పెట్టి అంటించి బొల్డు మనం వెళ్తారు అక్కడ ఉన్నాను కదా, దీన్ని జరిపి టార్గెట్ చేసి. సో ఇది ఏం ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తాడు ఆడు, ఇది పెట్టి ఇక్కడ నుంచి పెడతాడు. ఆయన ఆడికెళ్ళి చూస్తాడు, ఆడు ఏడుకుండు ఈడికెళ్ళి టార్గెట్ చేస్తాడు ఇంట్లోకి వెళ్ళి. ఎందుకంటే దీంట్లోకి ఇలా ఇది ఓపెన్ చేసి అలా బుల్లెట్ లో గుండు అది లోడ్ చేసి ఇది క్లోజ్ చేసి ఆడు అంటిస్తాడు. ఆడు అంటేసి గన్ పౌడర్ పౌడర్ ఉంటుంది బ్లాక్ పౌడర్ పోస్తారు, అది పోసి అది అంటిస్తాడు వాడు. అది అంటించి అది టప్ అని కొడుతుంది ఆడు ఉన్నాడు. అంత ఎన్ డిస్టెన్స్ ఏమి ఉంటుంది అది. ఇది ఇది ఏమన్నమాట, దీంట్లో ఈ రెండింటిల మధ్యలోకి వెళ్ళి వాడు చూస్తాడు. దీనికి స్పెషలిస్ట్ ఉంటాడుగా వాడు చెప్తాడు, వాడు చెప్తున్నాడు ఏం ఇక్కడ ఆడు పట్టుకొని అక్కడ ఇక్కడ జరుపుతారు అది. ఇద్దరు ఉంటారు దీనికి చూడు ఎట్లుంటుంది చూడు నాలెడ్జ్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది చూడు. ఇదే అంటారు చూడు ఇక తిరగంగా తిరగంగా. 16x IAS అంట ఇది. దీని మోడల్ ఏమో మరి ఇది. ఇది రాగిది, ఇది ఇది రాగిది. ఇక రాగిది దీని మీద ఏదో కోడ్ రాసి ఉంది, మంత్ 22 92
డిసి ఏందమ్మా దీనికి అర్థమే కానీ డెక్కన్ కోల్డ్ డెక్కన్ కొలౌడ్ OA622 దీని నెంబర్ ఏమో నాకు తెలిసి థర్టీ టూ ఎయిట్ ఇయర్ ఇయర్ కూడా కాదు మంత్ 1987 అంట అది ఓకే ఇగో ఇది A7S దీని మోడల్ నేమ్ అండ్ మంత్ 1987 ఇంటూ ఈఎం దీని మోడల్ అప్పట్లో అది 1987 అదంటే అబ్బా ఈ హోల్ ఇది బ్లాక్ అయిపోయింది ఇది ఓపెన్ అవ్వదు ఇది ఓపెన్ అయ్యేది లేదు ఇలా ఎట్లా చేస్తారో మరి అప్పట్లో కానీ ఏదాకా వచ్చినా కదా ఇప్పటిదాకా అసలు వేరే లెవెల్ అసలు నాకు ఫీలింగ్ అయితే ఇంత పెద్ద ఫోటోలు ఉన్నా నేనంటే నిజంగా ఇట్లాంటి దాంట్లలా వాడు అప్పట్లో పనిచేసినోడు అంటేనే వన్ గ్రేట్ అనాలే అనికి ఇంకేమో కానీ ఇలా పనిచేసినోడే తోపనాలి నన్ను అడిగితే ఇట్లా ఉంది చూడు అసలు ఈ ఫోటో నాకైతే కానీ ఇక్కడి నుంచి ఎవడన్నా తాగుతాడైతే ఈడ మందు బాటలు పెట్టుకొని అక్కడ మంచి ఎంజాయ్ చేసుకుంటూ చూస్తూ ఉంటాడు అప్పట్లో వాడు నిజంగా మంచిగా ఉంది ఇదంతా నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే వాకింగ్ వేది వాక్ వే ఇక్కడ నుంచి సైనికులు ఇట్లా నడుచుకుంటూ పోతూ చెక్ చేస్తారు కదా ఇదంతా నాకు గేమింగ్ నాలెడ్జ్ ఇదంతా నాకు పెద్ద ఏం తెలియదు అప్పట్లో బాగా గేమ్స్ ఆడుతుండేది గేమ్స్లలో ఇవన్నీ ఉంటాయి కదా ఇక మరి ఇక ఫోర్ట్లో కూర్చుంటాడు ఆడు ఇట్లా సేమ్ ఆర్కియాలజీ వాళ్ళు గేమ్స్ అనేది నేర్చుకోవాలి దిమాగ్ ఉండాలి అసలు నిజంగా గేమ్ అనేది నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది ఇదంతా నాకు ఏం తెలుసు చెప్పి ఫోర్ట్ అంటే ఏంది దీంట్లో మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతారు ఇదంతా నేను అన్ని గేమ్ ఆడుకుంటూ పోయేది గేమ్లో ఇలాంటివన్నీ ఉండేటివి అనమాట వీడియో గేమ్ అసాసిన్ క్రెడిట్స్ బ్లాక్ ఫ్లాగ్ అసాసిన్ బ్లాక్ ఫ్లాగ్ అసాసిన్ చాలా ఉంటాయి అందులో ఇదంతా నాకు అవే గుర్తొస్తున్నాయి గేమ్సే గుర్తొస్తున్నాయి రోమన్ గేమ్స్ రోమన్ ఆర్కయాలజీ కొలాసియం పిఎస్1 పిఎస్2 పిఎస్3 అన్నీ బాగా గేమ్స్ ఆడేది నేను గాడ్ ఆఫ్ వారు అట్లా ఉంటాయి అసలుకి గేమ్స్ ఇక చూసుకోరియ ఓహో ఏం టెక్నాలజీ చూడు అప్పట్లో ఇవే తోపు అసలుకి ఇంకా అప్పట్లో ఇప్పుడు ఏం పని చేస్తాయి ఫిక్స్డ్ ఉన్నాయి ఫిక్స్డ్వి మరి ప్రాక్టీస్ కోసం పెట్టిర్రా మరి ఎగ్జిబిషన్ కోసం పెట్టిర్రా ఇవి తెలియదు కానీ చూడు ఎట్లున్నాయి ఇక చూడు ఇక రెడీగా యుద్ధానికి పెట్టినాయి ఇవి ఎవడన్నా అట్లకెళ్ళి వస్తున్నాడు అని అంటే కథం ఇక ధన్న 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 అంటేనే ఉంటాయి ఇక దీన్ని టార్గెట్ చేసేటివి ఏం లేవు డైరెక్ట్ అటాక్లు ఇవి ఇక అక్కడ పైకి వెళ్ళి చూసినాం కదా ఇక వీడున్నాయి చూడు ఎట్లా ఉన్నాయి ఇవి బుల్లెట్ రిలీజ్ అయ్యేటప్పుడు అది స్టక్ అవ్వకుండా ఉండడానికి ఇలా గీతల్లాగా ఇట్లా చేసిరు చూడు ఇది బుల్లెట్ స్టక్ అవ్వద్దు స్పీడ్ అనేది కంట్రోల్ కావద్దు
ఇట్లా తిరుగుకుంటూ తిరుగుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా ఉండడం వల్ల ఫోర్స్ ఒకటేసారి ఇట్లా ఉండడం వల్ల ఇట్లా తిరగడం వల్ల ఇంకా ఫోర్స్ ఎక్కువైపోతుంది బుల్లెట్కి ఆ గుండుకి. ఓకే, దీన్ని అటాచ్ చేసి ఎక్కడంటే అక్కడ తీసుకొని వెళ్ళిపోతారు దీన్ని. అతను ఇక పైకి అంటే కదా బోట్ అంటది. ఓకే, ఇదొకటి ఇదొకటి. ఇగో గుండు ఉంది, ఈ గుండు ఉంది, అది అందులో అటాచ్ చేసి పెట్టేసిండు వాడు. దీని బ్రాండింగ్ చూద్దామా, క్యూఈ 4.5 inches హౌ ఎంఆర్కే మార్క్ 1 COW కామ్ కాదు, అది కావు కాదు కానీ డాట్స్ ఉన్నాయి. COW హాష్ మార్క్ ఉంది. 1916 మోడల్ ఇది. నెంబర్ వచ్చేసి దీన్ని 1299 దీని సిరీస్ ఇది. ఓకే, ఇది ఏందో మరి, ఇది కూడా మస్తు ఉంది. ఇది దీనిది చూద్దాం ఇప్పుడు. ఇది మధ్యలో చేసింది 45N కోపాక్ట్, కొంచెం ఇది వాళ్ళ లాంగ్వేజ్లో ఉంది. ఇది 1916 ఇది. దీని మోడల్ నెంబర్ వచ్చేసి, దీని నెంబర్ ఈ మిషన్ నెంబరు 18 36 36. 1916 మిషన్ ఇది. ఇవన్నీ అది కూడా 1916, ఇది కూడా 1916, అంటే ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు కానీకి వస్తుంది అనమాట. ఇంకా 3 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాల మిషన్లు ఇవి, అంటే ఎంత గ్రేట్ చూడు. ఇది వాళ్ళ చేతి చప్పట్ల. ఇందులో ఓన్లీ ఇక్కడ సైనికులు ఉండేటోళ్ళు కదా, వాళ్ళ చర్చిలు, వాళ్ళకు మాత్రం చర్చి ఇది. లాకేషర్ ఇది లోపల కొనికి లేదు. ఓకే, కొంచెం బాగుంది ఇది, పాతకాలం లెక్కలాగా. ఇక చూసుకో ఇక చర్చి ఇది. ఓకే, మొత్తం పాత గోడలు, పాత ఇటుకలు అవి, కొంచెం అవి సింబల్స్ ఆర్కియాలజీ అంతా పగిలిపోయినాయి. మొత్తం తీసుకుపోయి లోపల పెట్టిన పలకలు అవన్నీ. ఆ డోర్స్ కూడా మస్తు ఉన్నాయి చూడు, డోర్స్ ఇట్లా లోపల కొనుక్కుంటే బాగుండదు కానీ లాక్ చేసారు. సరిగా అవలగాలంతా సార్ కదా, అందుకే లాక్ చేసారు. ఓవరాల్గా అయితే చూపించకు వస్తలేదు కానీ ఇట్లా ఉంటుంది చర్చ్. ఓవరాల్గా ఇట్లా కనబడుతుంది. అది కొత్త వాచ్ టవర్ లెక్క. దీన్ని కొంత తొందరనే పెద్దగా ఓపెన్ చేసి టికెటింగ్ గికెటింగ్ పెడతారు. మొత్తం ఇంకా చాలా అప్డేట్ అవుతుంది ఇది. నెక్స్ట్ టైం ఒకవేళ నేను ఒకవేళ వస్తే, ఒకవేళ బై మిస్టేక్లో కానీ మరి ఎప్పుడన్నా వస్తే ఇట్లా, ఇంకా ఇది చాలా డెవలప్ అయి ఉండిపోతుంది. చర్చ ఆడికెళ్ళి కనబడలేదు కానీ నాకు అప్పుడు, ఇంకా ఇక్కడికెళ్ళి అయితే మంచిగా కనబడుతుంది. చిన్న చర్చి కానీ ఇక ఉంటుంది, ఇక ఇలా బాగా భక్తి ఎక్కువ ఉన్నట్టు ఉంది అప్పట్లో నుంచి. బాగా భక్తి ఎక్కువనే ఉన్నట్టుంది వీళ్ళకి. మొత్తం వాళ్ళు అదంతా వాళ్ళు మొత్తం ఇక తోపులు ఉంటాయి మొత్తం ఇక అట్లా చేసి, ఇక అదంతా క్లోజ్డ్. అది కూడా వాచ్ టవర్, ఇక అదే అటాక్ చేయడానికి ఎవరైనా వస్తున్నారని. ఇంకనే ఇంకా తిరగాలంటే చాలా ఉంది ఇది, కానీ ఇక మరి ఎంత తిరిగినా ఇది అయిపోదు. ఇక సీదా పోతే కొత్త వాచ్ టవర్ పోవచ్చు, పైకి పోవచ్చు, కానీ ఆ తోపులు గీపులు కనబడుతున్నాయి. నేనైతే పోను, నాకంత టైం కూడా లేదు, నేను తొందరగా ఇక్కడిని స్టార్ట్ అయిపోవాలి. ఇట్లకెంచి పోతే అట్లా నెక్కేసి దాని మీదకెంచి అదంతా తిరగచ్చు. అదంతా సో ఎట్లా ఉన్నది అసలుకి, దాని మీద కూడా పోవచ్చు, దాని మీద తోపు పన్ను ఉన్నాయి కదా.
ఓకే గుడ్ లియస్.